సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి ముత్తారం ఎస్ఐ సారథ్యంలో హెల్మెట్ మోటార్ బైక్ ర్యాలీ తప్పుల తడకగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ భైంసాలో శ్రీరామచంద్రుని శోభాయాత్ర ఉట్నూర్ మండలంలో రామ మందిరంకు పచ్చని పందిర్ల అలంకరణ మిషన్ కాకతీయ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఢిల్లీలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ పై మాట్లాడుతున్న దాసరి నగేష్ యాదవ్ అందాల సరస్సుగా మారనున్న శ్రీరాముని చెరువు వెన్నంపల్లి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు జగదానంద కారకుడైన జానకిరాముల కళ్యాణానికి భద్రగిరి ముస్తాబైంది. ఈ మహోత్సవం చూడడానికి భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుండగా ఆ వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. ముత్తారం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్ఐ షేక్ మస్తాన్ గారి ఆ సారథ్యంలో యువసేన యూత్ అసోసియేషన్ హెల్మెట్ మోటార్ బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని హెల్మెట్ ధరించి బైక్ నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అనుము వీరస్వామి, అసోసియేషన్ ప్రెసిడెంట్ వేలుపుల సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది యూత్ అండ్ మరి పోలీసులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయమనగా హెల్మెట్ అనేది భారం కాదు, బాధ్యతలు మీరు తెలుసుకోవాలి. హెల్మెట్ లేకుండా చాలామంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్పై జరిగిన రచ్చపై కొలిబాక సుజాత మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ మీటింగ్ లో బడ్జెట్ లో సవరించిన బడ్జెట్ ఏదైతే ఉందో గత బడ్జెట్ ఈ బడ్జెట్ పోల్చినట్టయితే ఘోరమైన తప్పుల తడకగా అది మసిపూసి మారే తయారుగా చేసినట్టుగా, అట్లాగే ఏం తెలియని వాళ్ళకు కూడా అంకెల గారడి చేసినట్టుగా బడ్జెట్ సవరించిన బడ్జెట్ లో బోర్డు తప్పులు పెట్టుకొని బడ్జెట్ తయారు చేసిండ్రు అధికారులు, అధికార పార్టీ నాయకులు అందరూ కలిసి. అట్లాగే సాధారణ సమావేశం కూడా దాదాపు 2 నెలలు 3 నెలలు ఒకసారి పెట్టాల్సిన సాధారణ సమావేశము సంవత్సరానికి ఒకసారి పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇందులో రాందలు ఎమ్మెల్యే, ఎంపీ, ఇటు మేయర్ ఈ ముగ్గురు కుమ్ముల ఆటలతోటి కూడా ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యలను సాల్వ్ చేయకుండా అభివృద్ధిని కుంటుపడుతున్న సందర్భంలో వీళ్ళు ముగ్గురు కేవలం వీళ్ళ పాత్రలు తప్పనిసరిగా ఉన్నాయి. 100 కోట్లు సంవత్సరంలో 300 కోట్లు వచ్చినాయి అని చెప్పింది కానీ 12 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ 20 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేయలేదు పురపాలక ప్రాంతానికి. అట్లాగే ప్రజారోగ్యాన్ని హెల్త్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి, ఆర్ఎండ్బికి, ప్రజా ప్రశక్తికి ఈ 3 డిపార్ట్మెంట్ కి ఇచ్చిన సందర్భం ఉన్నది. ఈ కుమ్ములాటలతోటి ఫండ్స్ రాకుండా నిధులను దుర్వినియోగం చేస్తూ ఇక్కడ అభివృద్ధికి కుంటుపడుతున్న ప్రజా నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, మేయర్ గారు ఈ దీనికి కుంటుపడుతున్న కారకులు వీళ్ళు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి చేస్తామని, బంగారు తెలంగాణ సాధిస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అన్ని సింగిల్ ఏజ్ కార్మికులకు డిపెండెంట్ జాబులు ఇస్తామని, మెడికల్ అన్ఫిట్ అని చాలా అన్ని వాగ్దానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సిగ్గు లేకుండా టీఆర్ఎస్ కార్పొరేటర్ లేదు పోడియం ముందు కూర్చొని చర్చ చేయకుండా వాళ్ళు కావాలని ఈ రోజు ఎమ్మెల్యే మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం ఎంపీ గారిని, వారికి కౌన్సిల్ మీటింగ్ రావాల్సిన బాధ్యత లేదా? 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎంపీ గారు ఇక్కడికి రాలేదు, ప్రజా సమస్యలను బడ్జెట్ మీటింగ్ లో కానీ సాధారణ సమావేశంలో కానీ చర్చించలేదు, వారికి ఊరట కలిగించలేదు. అయినా మేము అడుగుతున్నాము ఇంకా ఇందులో గ్రూప్ ప్రకారాలు గ్రూపులు పెట్టుకొని ప్రజలకు అభివృద్ధి కొంటుపడుతున్న వీళ్ళు కార్పొరేటర్లకు సిగ్గు లేదా? నాయకులకు సిగ్గు లేదా? టీఆర్ఎస్ ప్రభుత్వము దొంగల పార్టీ, దొంగల ప్రభుత్వము. మేము అడుగుతున్నాం మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు చర్చ చేయాలి,
ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యలను అపరిశుభ్రంగా కాకుండా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మేము చర్చ చేయాలని మేము పోడియం దగ్గర కూర్చున్నాము. అయినా కూడా వాళ్ళు అపరిష్కృతంగా వాళ్ళు చేసి వెళ్లారు. అయినా కూడా త్వరలో మీటింగ్ పెడతామని చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మేము ఇన్ని సంవత్సరం నేను 3 సార్లు కార్పొరేట్ అన్నాను, ఏ రోజు ఇలాంటి దుర్దినం రాలేదు. కాబట్టి ఈ రోజు దుర్దినం వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులే కారణం అని మేము చెప్తున్నాము. ఇందులో ఎంత తగాదాలు ఉన్నాయో అర్థమవుతుంది, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ హింసలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని ఊరేగింపు నిర్వహిస్తూ వీధుల్లో సాంప్రదాయ నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఇంతవరకు అనేక మంది పెద్దలు చెప్పారు శ్రీరాముడు ఆదర్శమూర్తి అని. అతను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా స్థానికులు పచ్చని పందిళ్లు తోరణాలతో అలంకరణ ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు పెళ్లి పందిరి శోభయాత్ర నిర్వహించడం పడుతుంది. ఊట్నూరులో దీన్ని ఉద్దేశించి 108 బండ్లతోని ఊరేగింపుగా వినాయక చౌక్ నుండి సీతారాముల కళ్యాణ టెంపుల్ వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది. మంచిరాల జిల్లా దండపల్లి మండలం గుడిదేవు గ్రామంలో 12 లక్షల రూపాయలతో మిషన్ కాకతీయ పనులకు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం ఢిల్లీ వెళ్లిన జీకేఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నాగేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం బహిరంగ సభని అడ్డుకోవడం జరిగింది. మేము హైకోర్టు నుంచి గత 16 డిసెంబర్ మేము హైకోర్టు నుంచి మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి. ఆ కలెక్టరు ఆ సభకి సంబంధించిన పర్మిషన్ గురించి చివరి వరకు కూడా ఎలాంటి స్పందన లేని పక్షంలో మేము హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా కలెక్టర్ బేఖాతరు చేసి హైకోర్టు నిబంధనల్ని అతిక్రమించి సభని అడ్డుకోవడం జరిగింది. మేము ఢిల్లీ కేంద్రంగా గొల్లకుర్మ నవనిర్మాణ సమితి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది. 1955 నుంచి 1971 వరకు ఉన్న రిజర్వేషన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గొల్లకుర్మల మీద సవతి ప్రేమ చూపించుకుంటూ గొర్రెలను ఇస్తా ఉన్నాం. మీరు ఇంకా అడవికే పరిమితం కావాలని చెప్పే విధంగా గొర్రెల స్కీము పర్ల స్కీము పెట్టి గొల్లకుర్మల్ని ఇంకా కూడా వెనకబడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా కూడా గొల్లకుర్మలు సంచార జాతుల సంచార జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా గంగిరెద్దుల వాళ్ళు కూడా గొల్లకుర్మలే. వాళ్ళు కూడా 7 ఏళ్ల పొడుగునా కూడా వాళ్ళు ఇంకా సంచారం చేసుకుంటూ ఊరూరు అడుక్కు తినే పరిస్థితులు వాళ్ళ జీవితం. మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఏర్పడిన వాకర్స్ అసోసియేషన్ రామం చెరువును అందాల సరస్సుగా తీర్చిదిద్దుతామని సభ్యులు మీడియాతో తెలిపారు. రక్షణకు ప్రతిబంధకాలు ఏమిటంటే తక్షణం తీసుకోవాల్సిన చర్య ఏమిటంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ మొత్తం కూడా ఈ ట్యాంకులో వచ్చి ఉన్నది. నిజంగా ఇది ఉదా నా మిత్రులు అంటున్నారు చాలామంది కూడా, అసలు ఇది చెరువ లేక సెప్టిక్ ట్యాంకా అని చెప్పి వేలకోలం ఆడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడి ఉన్నది. ఇప్పుడు నిల్వ ఉన్నటువంటి నీరంతా కూడా అది వాటర్ డ్రైనేజ్ వాటరే, అది వర్షం నీరు కాదు. కాబట్టి తక్షణం ఏంటంటే ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ సంబంధిత ఆఫీసర్లు కానీ స్పందించి ముందు చేయాల్సిందంటే ఆ డ్రైనేజ్ వాటర్ను బయటికి వెళ్ళిపోయే మార్గం ఏర్పాటు చేసి వెళ్ళగొట్టేటువంటి ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత కూడా తర్వాత చేయవలసినటువంటి అవసరం ఏంటంటే అయినప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ వాటర్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉన్నదో అది కింది వరకు ఇంకి ఉంటుంది. కాబట్టి ఒక మీటర్న్నర మట్టి తీస్తగానే అది తర్వాత వచ్చే వాన నీటితోని అది నిండి శుభ్రంగా ఉంటుంది. లేకపోతే మళ్ళా కింద ఉన్నది కూడా మళ్ళా స్మెల్ వచ్చేట అవకాశం ఉంటుంది. అది కూడా ఇంత ఖర్చు అయినా ఏమైనా దీన్ని చేయాలి. ఆ విషయమై కూడా మేము అందరం కలిసి ప్రభుత్వంతో మేము రిప్రజెంట్ చేయ తలుసుకున్నాము. వెన్నంపల్లి గ్రామ అభివృద్ధికి మంజూరైన నిధుల వివరాలు తెలుపుతూ స్థానిక జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.
అన్నంపల్లి గ్రామంలో లసన్నపల్లి, కొత్త వెన్నంపల్లి, ఆరపల్లి, వెన్నంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ఈజీఎస్ నుండి రోడ్లను వేయడం జరుగుతూ ఉన్నది. దాదాపు వెన్నంపల్లి గ్రామంలో 60 లక్షల రూపాయలతో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. లక్ష్మణపల్లి గ్రామంలో 25 లక్షలు, కొత్త వెన్నంపల్లి గ్రామంలో 10 లక్షలు, పాత వెన్నంపల్లిలో 10 లక్షలు, మరి మిగతా ఆరపల్లిలో కూడా 10 లక్షల రూపాయలతోని